నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 29వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నెల రోజులుగా ధనుర్మాస పూజలను దిగ్విజయంగా పూర్తి చేసిన వేద పండితులు దోర్భల కుమారస్వామి శర్మాని మరియు ఆలయ అర్చకులు నల్లాదిహాల్ వెంకట రమణాచార్యులను ఆలయ కమిటీ సభ్యులు భక్తులు శాలువాలతో సన్మానించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆస్థాన పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం నేడు తిరుప్పావ 29వ రోజు ఫలశ్రుతి చదివారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. రేపటి రోజు ఆదివారం భోగి పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం నిర్వహించబడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. చివరికి 8 దాకా ఉండి ఇప్పుడు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వచ్చేవారు వేసుకున్నటువంటి వాడిని 8 దాకా ఉండి, స్వామి మీరు వస్తున్నారా? అప్పుడు రాకపోతే ఒకవేళ వారు వస్తారు కాబట్టి నేను వెళ్ళాము, నేను వస్తాను వాళ్ళు. అది ఇంకా 15 సంవత్సరాలు దాదాపుగా జరిగింది. అప్పుడు ఇవన్నీ చెప్పడం జరిగింది. వాటి యొక్క విశేషం ఈరోజు చెప్పడానికి అవకాశం రామాయణపేట ఏర్పడింది. పూర్వీకుల నుంచి స్వామివారు ఇక్కడ చెప్పారు, పురాణాలు నాన్నగారు చెప్పారు. ఆ వంశంలో మరి ఇక్కడ ఎందుకు ఉండాలో నాన్నగారు తెలియదు. నాన్నగారి కోరిక కోసమే వచ్చారు నిజానికి ఇక్కడికి. మీ యొక్క ఇక్కడ భక్తి చాలా ఉంది, అందుకని రామాయణపేటలో ఏదైనా సేవ చేయాలనే కోరిక నాకు కూడా ఉంది. సంస్థం నేర్చుకోవడానికి కానీ భగవద్గీత నేర్చుకోవడానికి కానీ పూర్తి అవకాశాన్ని నేను కల్పిస్తాను. ఇక్కడ ఉన్నత కాలంలో దాన్ని వృధా చేసుకోకుండా ఎవరైనా నేర్చుకున్నా దానికి సాయశక్తుల నా వంతు సేవ చేస్తాను. మీకు ప్రత్యేకంగా మరి మీరు చదువుకునే అంటున్నది 2 సార్లు భగవద్గీత కంప్లీట్ అయిందండి, 2 సార్లు రామాయణం కంప్లీట్ అయింది, మహాభారతం జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ శ్రీ
శ్రీరామ జయ రామ జయ స్వామివారి సేవలు అంతకంటే ఎక్కువ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకే.